అకాల వర్షాలు, ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో మామిడి సాగు చేసే రైతులు పండించే పంటకు నష్టం వాటిల్లిన సందర్భంలో ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి ఫసల్ బీమా పథకాన్ని చేసుకోవాలని, తద్వారా పంట నష్టం అందించడం జరుగుతుందని ఉద్యాన శాఖ అధికారి తెలిపారు. ఈ అవకాశం డిసెంబర్ 15వ తేదీ వరకు ఉంటుందని పేర్కొన్నారు. జిల్లాలో 8,000 ఎకరాల్లో మామిడి పంటలు సాగవుతున్నాయి. ముఖ్యంగా డోను, బ్యాంబులి, రుద్రవరము, ఆత్మకూరు డివిజన్లో ఈ విస్తీర్ణం గణనీయంగా పెరుగుతుంది, సాగవుతున్నాయి. ప్రభుత్వము రీసెర్చైడ్ వెదర్ బేస్డ్ క్రాప్ ఇన్సూరెన్స్ పథకం కింద ఎవరైతే మామిడి సాగు చేసిన రైతులు కూడా అకాల వర్షాల వల్ల కానీ, లేకపోతే ఎక్కువగా గాలిల వల్ల, లేదా హ్యూమిడిటీ వాతావరణ తేమల కానీ, టెంపరేచర్ ఫ్లక్చువేషన్స్ వల్ల పంట నష్టం జరిగినప్పుడు రైతులు నష్టపోకుండా మరి ప్రైమ్ మినిస్టర్ ఫసల్ బీమా యోజన కింద ఈ యొక్క పథకాన్ని పెట్టడం జరిగింది. ముఖ్యంగా ఈ వెదర్ బేస్డ్ క్రాప్ ఇన్సూరెన్స్ లో ఈ రైతులకు, మామిడి రైతులకు ఇన్సూరెన్స్ వర్తించేలాగా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. దీని సంబంధించిన అంటారు, దీని 112,500 రూపాయలు. దీంట్లో రైతు వాటా వచ్చేసి మనకు 5,620 రూపాయలు కట్టాలి ఒక హెక్టార్కి. తర్వాత సెంట్రల్ షేర్ వచ్చేసి 2,800 రూపాయలు సెంట్రల్ షేర్ ఉంటుంది. అదేవిధంగా స్టేట్ షేర్ కూడా 2,800 రూపాయలు 50 పైసలు ఉంటుంది. ఇది జిల్లాలో ప్రతి రైతు ఉపయోగించుకున్నట్లయితే ఉపయోగకరంగా ఉంటుంది. ఒక ఎకరాకు వచ్చేసి 2,250 రూపాయలు రైతు మరి ప్రీమియం చెల్లించినట్లయితే రైతుకు ఇన్సూరెన్స్ రావడానికి అవకాశం ఉంది. దీంట్లో ముఖ్యంగా వెదర్ స్టేషన్స్ కి కనెక్ట్ అయి ఉంటుంది డేటా. వెదర్ స్టేషన్ లో ఈ మండలం ఏజెంట్గా పరిగణిస్తారు. మండలంలో వెదర్ స్టేషన్స్ ఉంటాయి. ఈ వెదర్ స్టేషన్ లో టెంపరేచర్ రికార్డ్ కానీ హ్యూమిడిటీ రికార్డ్ అయి ఉంటుంది. అదేవిధంగా విండ్ వెలాసిటీ, దాన్ని బట్టి మనం ఇన్సూరెన్స్ రావడానికి అవకాశం ఉంది. అయితే ఇది రైతులందరూ కూడా ఈ నెల డిసెంబర్ 15 లోపల దీన్ని ప్రీమియం చెల్లించాలి.